సినీ విమర్శకుడు వివాదాస్పద క్రిటిక్ బిగ్ బాస్ ఫేమ్ కత్తి మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది జూన్ ఇరవై ఆరు తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద ప్రమాదానికి గురైంది ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది వెంటనే ఆయన్ని నెల్లూరులోని మెడికేర్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించగా కత్తిమయ్ తలకు కళ్ళకి బలమైన గాయాలు కావడంతో ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం వెంటిలేటర్ పై వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించనున్నట్టు కత్తిమయ్ సోదరి తెలిపారు కాగా ప్రమాద సమయంలో కత్తిమయస్తో పాటు కారు డ్రైవర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది ప్రమాద సమయంలో కత్తిమయ్ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే బలమైన గాయాలు అయ్యాయని కారుకు అడ్డంగా ట్రక్ వచ్చేసరికి డ్రైవింగ్ సీట్లో ఉన్నాయన్న సేఫ్గానే ఉండగా కత్తి మయస్ తలకి బలమైన గాయాలయ్యాయి ఒక కన్ను పూర్తిగా డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది నిజానికి కత్తి మయస్ ఎక్కువగా క్యాబులు ఆటోలోనే జర్నీ చేస్తుంటారు ఆయనకి డ్రైవింగ్ కూడా సరిగా రాదని సినిమాలు రివ్యూలు ఇతర ఫంక్షన్లు షూటింగ్లకు క్యాబ్లోనే వస్తుంటారని సొంత కారులో డ్రైవ్ చేస్తూ వచ్చిన దాఖలు లేవని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు అయితే కత్తి మహేష్ తొందరగా కోలుకోవాలని రఘు కుంచెతో పాటు పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు అయితే మెగా ఫ్యామిలీని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను తరచూ విమర్శించి వార్తలు నిలిచే కత్తిమహేష్ ఇప్పటికీ ఆ వైరాన్ని కొనసాగిస్తూనే ఉండడంతో పలు మెగా గ్రూపుల్లో కత్తిమహేష్ యాక్సిడెంట్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారుతుంది ఇంతకుముందు రాముడి గురించి కూడా అనేక వ్యంగాస్త్రాలు సంధించిన కత్తిమహేష్ పై కొందరు వ్యంగాస్త్రాలు ఇప్పుడు సంధిస్తున్నారు ఇప్పుడు కత్తిమహేష్ హాట్ టాపిక్ గా మారడంతో వివిధ గ్రూపులలో షేర్ చేస్తున్నారు ఏది ఏమైనా ఒక ప్రాణం పోవాలని ఎవరూ కోరుకోకూడదని కత్తి ఆరోగ్యంగా ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు మరి కత్తి పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్